ओम श्री गुरुभ्यो नमः, श्री महागणाधिपतये नमः, श्री मात्रे नमः। చాలా మంది అప్పులు తీరాలంటే ఏం చేయాలండి, ఏ మంత్రం చదవాలండి, ఏ దేవుని పూజ చేయాలండి, ఏం మొక్కులు మొక్కుకోవాలండి అంటూ ఉంటారు. అసలు అప్పులు ఎందుకు చేశారండి? మనకున్నటువంటి ఆదాయాన్ని మించిన ఖర్చు పెట్టినప్పుడు అప్పు చేయాల్సి వస్తుంది. ఇది మామూలు మాట. కానీ కొన్ని సందర్భాల్లో ఏదో ఇంట్లో వాళ్ళకు ఇంట్లో బాగుండకో మరొకటో మరొకటో అనుకున్న, ఏ పెళ్ళో చేద్దామనుకున్నప్పుడు అనుకున్న సొమ్ము సమయానికి అందకపోవడమో, ఇలా కొన్ని కారణాల వల్ల అప్పు చేయడం జరుగుతుంది. ఇలా ప్రత్యేకమైన కారణాల వల్ల అప్పు చేసిన వాళ్ళు బాగా తీరుస్తారండి. అవసరానికన్నా మించి ఖర్చు పెట్టే అలవాటు ఉండి అప్పు చేసిన వాళ్ళకి మాత్రం తీర్చడం కష్టం అవుతూ ఉంటుంది. అది జాగ్రత్తగా గమనించండి. అప్పులు ఉన్నటువంటి వాళ్ళల్లో తీర్చగలిగిన వాళ్ళు ఎవరు, తీర్చలేని వాళ్ళు ఎవరు అని మనం ఒక చిన్న కేటగిరీ కనుక వేసుకున్నట్టయితే, ఏ ఆపదకో అప్పు చేసిన వాళ్ళు తీర్చడానికి పడే తాపత్రయం, అలవాట్లన్నీ తీర్చుకోవడం కోసం అప్పు చేసిన వాళ్ళకి తక్కువగా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఒక చోట చేసినటువంటి అప్పు తీర్చాల్సిన సమయం వచ్చేటప్పటికి ఇంకొంచెం ఎక్కువ అప్పు మరో చోట చేస్తారు. అంటే ఈ అప్పు తీరడంతో పాటుగా వీళ్ళకి ఇంకొక అవసరం, అంటే 10 జతల బట్టలు ఉంటే 11వ జత బట్ట కొనుక్కోవడానికి తాపత్రయపడుతూ ఉంటారు. ఉన్నటువంటి దానికన్నా అవసరాలకు మించి భోగాలకు అలవాటు పడ్డ సందర్భంలోనే ఎక్కువ అప్పులు చేయడం, అది అలవాటు పడ్డవాళ్ళు ఎట్లా ఉంటుందంటే, ఇది కూడా ఒక వ్యసనం లాంటిదని చెప్పారు. అప్పులు చేయడం అనేక రకాల వ్యసనాలు ఉన్నాయి, కొన్ని కానరాని వ్యసనాలు, అందులో ఇదొకటి అప్పు చేయడం. కనుక అప్పు చేసి తీర్చడానికి మార్గం ఏమిటి అంటే, తీర్చడం మొదలు పెట్టడం ప్రారంభించండి. అప్పు తీర్చినప్పుడు కలిగినటువంటి ఆనందం చవి చూశాక తొందరగా తీర్చేద్దాం అనిపిస్తుంది. నాకు ఏదో 1000 రూపాయలు అప్పు ఉంది అంటే అంతకన్నా పెద్దది ఆలోచించలేకపోతున్నాను నేను అందుకు. కానీ ఇక్కడ ఈనాటి యువతరం మాత్రం లక్షల్లోనే చేస్తున్నారు. అది కూడా దీనికి ఒక కారణం ఏమిటి అంటే, అగ్రెసివ్ మార్కెటింగ్ అండ్ అగ్రెసివ్ బ్యాంకింగ్ అన్నవి కారణమైనవి. మీకు అప్పు కావాలా అంటే, మన జీతం అక్కడ చూస్తారు పేరోల్లో, మీకు ఏదో 12K పర్ యానం అని కనపడంగానే మీకు అప్పు కావాలా, 2 లక్షల వరకు వెంటనే ఇస్తాము అని మనకు మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఇది చూడగానే ఈ 2 లక్షలు అప్పు చేసి ఈ పాత సోఫా అమ్మేసి కొత్త సోఫా కొనుక్కుందాం, లేదా ఈ పాత టీవీ తీసేసి ఎల్ఈడి ఎల్సీడీ ఇంకేవో చాలా ఉన్నాయి కదా, ఇట్లాంటివి ఏవో కొనేసుకుందామని ఒక రకమైనటువంటి ఆకర్షణ కలుగుతూ ఉంటుంది, కుతూహలం. ఇది ఒక పెద్ద కారణం అండి అప్పుకి. అగ్రెసివ్ మార్కెటింగ్ అండ్ అగ్రెసివ్ బ్యాంకింగ్ రెండూ కూడా, ఫలానా వస్తువు ఇది కొంటే అది ఉచితం, ఈ కొనేది ఈ తారీఖు లోపలే కొనండి, క్రిస్మస్ లోపలే కొనండి, సంక్రాంతి లోపలే కొనండి, దీపావళి లోపలే కొనండి, మీకు చాలా చౌకగా ఇస్తామనేటటువంటి ఆకర్షణీయమైనటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అప్పులకు కారణమవుతున్నాయి. అప్పులు తీర్చలేకపోతున్నాము అని ఎవరైనా దిగులు పడినట్టయితే వెంటనే మనం పెట్టేటటువంటి ఖర్చుల్లో అవసరం ఏమిటి, అధికం ఏమిటి అనేది నిర్ణయించుకుంటే సగం అప్పు తీరుతుందండి. ఇది నేను మాట్లాడుతూ ఉన్నది ఎవరి గురించి అంటే, సామాన్యమైనటువంటి మధ్యతరగతి కుటుంబాల వాళ్ళ గురించి. కానీ ఇప్పుడు పేద రైతులు ఉన్నారు, ఇవాళ తెచ్చి మందు వేస్తే తప్ప పొలంలో శిలీంధ్రాలు పోవు అంటే రకరకాలైనటువంటి పంట నాశనం చేసే చీడలు పోవు అన్నప్పుడు పాపం అప్పు చేసైనా తెస్తాడు. అట్లాంటి వాళ్ళ గురించి కాదు, నేను మామూలుగా ఉండేటటువంటి వాళ్ళ గురించి చెప్తున్నా. ఇలా అవసరాల మధ్య భోగాల మధ్య ఉన్నటువంటి తేడా తెలుసుకున్నప్పుడు అప్పు చేసే పరిస్థితి రాదు. ఒకవేళ ఏదో కారణంగా గనక చేసినట్టయితే మొట్టమొదటి పద్ధతి ఏమిటో తెలుసండి, బ్యాంకు వాళ్ళు పాటిస్తూ ఉంటారు, కనీసం ఎంతో కొంత ప్రతి నెలా జమ చేయమంటారు. ఏదో 10 లక్షల అప్పు ఉంది, 100 రూపాయలు జమ చేసినా జమలో పడుతూ ఉంటుంది కదా. అట్లా వాళ్ళ పద్ధతి ఏదైతే ఉందో అది నిజంగా శాస్త్రీయమైన పద్ధతి. ఉన్నటువంటి అప్పుని ఇంతో అంతో రూపాయో 10 రూపాయలో 100 రూపాయలో 1000 రూపాయలో ఎంత వీలైతే అంత తీర్చడం మొదలు పెడుతూ ఉంటే, ఆ కాస్త తీరిందన్నటువంటి తేలికతనం మనసుకి హాయి కలిగించినప్పుడు ఈ హాయి ఇంకా కావాలనిపించి తీరుద్దామనేటటువంటి తాపత్రయపడతారు. ఇంకొకటి,
తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిందేమిటంటే ఈ ఒక్కటి పాటించండి. ఇంతకన్నా పెద్ద విషయాలు నేను చెప్పలేను, కానీ దీనివల్ల ప్రయోజనం కలిగిందని కూడా కొంతమంది చెప్పినటువంటి మాట, తీర్చేటటువంటి రూపాయో అర్ధరూపాయో ప్రతి మంగళవారం జమ చేయడం మొదలుపెట్టండి. మంగళవారం నాడు అప్పు తీర్చడం మొదలు పెడితే తొందరలో అప్పు తీరిపోతుంది. దీనికి ఏదో జ్యోతిష్ శాస్త్రపరమైనటువంటి సమన్వయం చాలా చెప్తారు, ఎందుకంటే మంగళవారం మారు కోరుతుంది అని. ఇవాళ 10 రూపాయలు అప్పు తీరిస్తే అది మళ్ళీ మారు కోరుతోంది కనుక మీరు మళ్ళీ ఇంకో 10 రూపాయలు అప్పు తీరుస్తారు. ఆ మంగళవారానికి ఉన్నటువంటి పట్టు అటువంటిది. అందువల్ల మంగళవారం నాడు తప్పనిసరిగా అప్పు తీర్చడం అనే కార్యక్రమం పెట్టుకోండి. మీ దగ్గర లక్షలు లేకపోతే రూపాయి తీర్చండి, 10 రూపాయలు తీర్చండి, అది కూడా లేకుండా ఉంటారా? ఇవాళ కాఫీ తాగడం మాని బయటికి వెళ్ళి టీ కొనుక్కుని తాగడం మాని ఆ 10 రూపాయలు అప్పు తీర్చండి ప్రతి మంగళవారం. ఇది కనుక మొదలుపెట్టినట్టయితే తప్పనిసరిగా అప్పు త్వరలో తీరుతుంది అని జ్యోతిషాస్త్రం చెప్పినటువంటి మాట. అది బాగానే మాకు పనిచేసింది అని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కనుక అది చెయ్యండి. ఏదో రుణ విమోచన గణపతి స్తోత్రం అని ఒకటి ఉన్నదట, రుణం చెంది ఇచ్చింది అని ఉంటుంది అందులో, అంటే నా రుణాన్ని తీర్చమని. దాన్ని కూడా మీరు ప్రార్థించండి. అలా చేస్తే ఉన్న అప్పు తీరుతుంది, కానీ మన స్వభావంలో మార్పు రాకపోతే కొత్త అప్పులు వస్తాయి. గణపతి మాత్రం ఏం చేస్తాడండి? మనం ఒక అప్పు చేసి ఆయన ప్రార్థిస్తే అప్పు తీర్చడానికి మార్గం చూపిస్తాడు. నీకు అప్పు చేసే గుణం పోకపోతే మరొక అప్పు చేస్తావు కదా, ఇక్కడ 1000 రూపాయలు అప్పు తీర్చి అక్కడ 10,000 అప్పు చేస్తావు కదా. అందువల్ల ముందు అప్పు చెయ్యకుండా ఉండడానికి కావలసినటువంటి జీవన విధానాన్ని అమలు చేసుకోండి. మన చేతిలో ఉన్నదాంతోనే మనం సర్దుకుందాం అనుకునేటటువంటి ఒకనొక శైలిని మనం పెట్టుకుందాం. దీనికి అనేక కారణాలు ఉన్నాయనుకోండి. అంతర్జాతీయమైనటువంటి ఆర్థిక విధానాలు, వాటిని అనుసరిస్తూ ఉన్నటువంటి అనేక సంస్థలు, ఇవన్నీ కూడా మన అప్పుల పాలు చేసేటటువంటి పద్ధతులు వ్యవహారం నడుపుతూ ఉన్నాయి. కానీ ఇప్పటికి కూడా పాతకాల పద్ధతిలో జీవితం గడిపేటటువంటి వాళ్ళు నా చేతిలో ఉన్నప్పుడే కొనుక్కుంటాను తప్ప అప్పు చేసి కొనను అనే సిద్ధాంతాన్ని పాటిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, మనకు కూడా తెలివితేటలు ఉన్నాయి, బ్రెయిన్ ఉంది, మెదడు ఉంది కదా. దాన్ని పనికిరాని విషయాల కోసం పెట్టడం కాక నాకు అప్పు ఎందుకు ఉంది అనే విషయం మీద ఆలోచన చేస్తే సరే అయిపోయింది, అయిపోయింది, ఇప్పటికీ అప్పు చేసాం, తీర్చడానికి ఈ పద్ధతి పాటించి తర్వాత అప్పు చేసేటప్పుడు ఆలోచించండి. ఈ తప్పుని మనం జాగ్రత్తగా సరిదిద్దుకోవడం వీలవుతుంది. స్వస్తి.